इवाला टिटको फ्लास्क संबंधी दादापु रूल टिटको फ्लास्टे वीलू अड़का प्रति इंटी पंपी रूपाई के इन रजिस्ट्रेशन चे जगनन्न स्कीम कावाला लेका रेंडु लक्षला अरवै ऐदु वेल रूपायल बैंक लोन मी पेर मींद रासी आ अप्पुनु तीर्चडं कोसं इरवै एल्ल पाटु नेल नेला मूडु वेल रूपायल कडुतु वड्डी तो सहा एडु लक्षला इरवै वेल रूपायल कट्टे चंद्रबाबु स्कीम कावाला अनि चेप्पि प्रति इंटिकी वेल्लि టిట్కో లబ్ధిదారులందర్నీ కూడా అడిగించారు. అడిగితే ఆశ్చర్యకరమైన వివరాలు వచ్చాయి. ఏమిటో తెలుసా? ఈ 143,000 మంది వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి ఆ ఇంట్లో అక్క చెల్లెమ్మను తలుపు కొట్టి అడిగితే ఆప్షన్స్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆప్షన్స్ వాళ్ళు టిక్కు పెట్టి ఇచ్చారు. టిక్కు పెట్టిన దానిలో కేవలం చంద్రబాబు స్కీమ్ కావాలి అని చెప్పి అడిగిన వాళ్ళు ఎంత మందో తెలుసా? 143,000 మందిలో ఒక్కరు. బహుశా వాళ్ళకు కూడా పొరపాటున ఏదైనా పెట్టారేమో నాకైతే తెలియదు, కానీ ఎవరైతే ఏదైతే స్కీమ్ కావాలని అడిగారో వాళ్ళకు వాళ్ళు వాళ్ళు టిక్ చేసిన పద్ధతి ప్రకారం ఆప్షన్స్ ఏదైతే టిక్ పెట్టారో అది వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ 300 చదరపడుగుల ఫ్లాట్ రూపాయికే ఇస్తున్న మీదట అంతకు మించిన ఫ్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారో 365 అడుగుల ఫ్లాట్లు 430 చదరపడుగులు కూడా ఉన్న ఫ్లాట్స్ వారు కూడా కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో 50% మనందరి ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ మాదిరిగా టిట్కో ఫ్లాట్స్ ఇచ్చే కార్యక్రమంలో ఈ అక్క చెల్లెమ్మలకైతే ఇస్తా ఉన్నాము, వాళ్ళకు 1 రూపాయికే టిట్కో ఫ్లాట్స్ ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద పడే అదనపు భారం అక్షరాల 3,805 కోట్ల రూపాయలు. మరి 365 చదరపడుగులు 430 చదరపడుగుల వాళ్ళకు కూడా వారు కట్టవలసిన ముందస్తు వాటా సొమ్ములో 50% మనందరి ప్రభుత్వమే భరిస్తుంది, కాబట్టి దాని భారం ఎంత అని చూస్తే దాని భారం 482 కోట్ల రూపాయలు. రెండింటిని కలిపితే టిట్కోలో ఫ్లాట్లు ఇస్తా ఉన్న అక్క చెల్లెమ్మల పేరుతో ఏదైతే ఇస్తా ఉన్నామో వాళ్ళ భారం ప్రభుత్వం మీద అదనంగా 4,287 కోట్ల రూపాయలు పడతా ఉంది. ఈ భారాన్ని సంతోషంగా చిరునవ్వుతో తీసుకుంటా ఉన్నాము అని చెప్పి సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మళ్ళీ ఇంటి స్థలాలకు వస్తాం. ఇక ఇంటి స్థలానికి వస్తే ఈరోజు ఇంటి స్థలం ఏదైతే ఇచ్చామో వాటితో పాటు ఇల్లు కట్టించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దీనికి సంబంధించి ఇంటి స్థలం ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఏ మాదిరిగా కట్టించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 3 ప్రత్యామ్నాయాలు అన్నీ కూడా చూపించడం జరుగుతూ ఉంది. ఇందులో 1వ పద్ధతి, మొదటి పద్ధతి ఏమిటి అంటే ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చేసింది, తర్వాత ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు ఏదైతే నమూనాగా ఏదైతే కడతామో మోడల్ ఇంటిగా ఏదైతే కడతామో 340 చదరపడుగుల ఇళ్ళు ఏదైతే మోడల్ ఇల్లుగా కడతామో ఆ నమూనా ప్రకారం ఇల్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని మొత్తం ప్రభుత్వమే సరఫరా చేస్తుంది.
లేబర్ ఛార్జీలు మాత్రం అకచెల్లెమల చేతుల్లో పెడుతుంది. దీనితో లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇది మొదటి పద్ధతి. ఇక రెండవ పద్ధతి అకచెల్లెమలు ఏ పద్ధతి కావాలంటే ఆ పద్ధతిలో ఒక అన్నగా తమ్ముడుగా అకచెల్లెమకు తోడుగా ఉంటానని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇక రెండవ పద్ధతి వచ్చేసరికి ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని అంతా కూడా లబ్ధిదారులు మాకు ప్రభుత్వంతో వద్దబ్బా మేమే తెచ్చుకుంటాము మాకే ఇచ్చేసేయండి అంటే దానికి కూడా సిద్ధమే. అకచెల్లెమ్మలు వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు. ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఆ ఇంటి పురోగతిని పట్టి బేస్మెంట్ కింద రూఫ్ లెవెల్ కింద అని చెప్పి ఆ ఇంటి పురోగతిని బట్టి ఆ నిర్మాణ దశను అనుసరించి ప్రభుత్వం అకచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు నేరుగా అకచెల్లెమ్మలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండవ పద్ధతి. ఇక మూడవ పద్ధతి. ఈ మూడవ పద్ధతి ఈ అకచెల్లెమ్మలందరూ కూడా ఎవరైనా కూడా ఈ బాధ అంతా మేము పడలేమబ్బా మేము కట్టుకోలేము ఇదేదో దగ్గరుండి మీరే కట్టిచ్చేస్తే మా బాధ్యత మీది అనుకొని మీరు కట్టిచ్చేస్తే మేము సంతోషపడతాము అని అనుకుంటే దానికి కూడా ప్రభుత్వం సిద్ధమే అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. దగ్గర ఉండి ఏదైతే మోడల్ ఇల్లు ఏదైతే నమూనా ఇల్లు ఏదైతే 340 చదరపడుగుల ఇల్లు ఏదైతే ఉందో అదే ఇంటిని అదే ఇంటి మాదిరిగానే నాణ్యమైన నిర్మాణ సామగ్రిని సరఫరా చేయడమే కాకుండా ఆ అక్కచెల్లెమ్మల చెయ్యి పట్టుకుని దగ్గర ఉండి ఆ ఇంటిని కూడా కట్టించి ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు ఏ రకమైన ఆప్షన్ కావాలి అన్నది మీ ఇష్టానికే విడిచిపెడతా ఉన్నా. మీరు మీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ మీ ఇంటి స్థలాల్లోనే వచ్చి మీకు ఇంటి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ కూడా మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీతో ఆప్షన్ కూడా తీసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళు ఆప్షన్ తీసుకుని మీకు ఏ రకమైనది కావాలి, ఇల్లు కట్టడాని కోసం మీకు ఏ రకమైన ఆప్షన్ మీకు కావాలి అని మీరు టిక్కు పెడతారో అదే పద్ధతి ప్రకారం మీకు గవర్నమెంట్ సహాయ సహకారాలు అందిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇళ్లకు సంబంధించి గతంలో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా లేని విధంగా ఇళ్ల స్థలాలలో ఇల్లు కట్టుకున్న 5 ఏళ్ల తర్వాత అక్కచెల్లెమ్మలకి ఏదైనా అనుకోని అవసరం ఏదైనా వచ్చినా ఒకవేళ ఆ స్థలం ఆ ఇల్లు కట్టుకున్న ఇల్లు ఒకవేళ అమ్మాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా లేకపోతే అవసరం ఎక్కువై తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణం తీసుకోవాలన్నా కూడా అన్ని హక్కులు ఉండే విధంగా వారు పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలన్నదే మన ప్రభుత్వం అభిమతం.